హాయ్ ఎవ్రీవన్, నమస్తే. ఇవాల్టి వీడియో ఆర్థోడెంటిక్స్ గురించి. చాలామంది కమెంట్ చేస్తున్నారు రిటైనర్ గురించి. సో ఇవాళ రిటైనర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా రిటైనర్ అనేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థోడెంటిక్ ట్రీట్మెంట్, బట్ రిటైనర్ని నెగ్లెక్ట్ చేయకూడదు, బికాస్ దట్ ఈస్ ఫర్ స్టెబిలైజేషన్ అండ్ ఇట్ ఈస్ ద వెరీ క్రూషియల్ స్టెప్. సో ఇఫ్ యూ నెగ్లెక్ట్ దట్ రిటైనర్, మనకి అది ఫ్యూచర్లో ఏదైతే మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ఆర్థోడెంటిక్ ట్రీట్మెంట్ కోసం మనం ఏదైతే కష్టపడ్డామో అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. బికాజ్ ఆ రిటైనర్ని మనం ప్రాపర్గా 6 months ఆర్ 7 months యూజ్ చేయకుంటే ఆ గ్యాప్స్ అనేవి మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. సో రిటైనర్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. దాని గురించి వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో న్యూ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. రిటైనర్స్ ఈజ్ ద ఫైనల్ ప్రొసీజర్ ఆఫ్ ద ఆర్థోడెంటిక్ ట్రీట్మెంట్. ఈ ఆర్థోడెంటిక్ ట్రీట్మెంట్ స్టెబిలైజేషన్కి ఇది క్రూషియల్ రోల్. సో ఈ స్టెప్ అనేది మనం స్కిప్ చేయకూడదు అనమాట. చాలామంది డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఆర్థోడెంటిక్స్ అయిపోయింది, అన్ని ఇయర్స్ మనం కష్టపడి చేయించుకున్నాము, సో ఫైనల్గా ఈ రిటైనర్ వచ్చేసేటప్పటికి మనకి చాలా నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది, అయిపోయింది ప్రొసీజర్, అండ్ మన ప్రోగ్రెస్ చూసి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు ఆ బ్రేసెస్లో ఉండి సడన్గా మన టీత్ అలైన్మెంట్ అంతా ప్రాపర్గా ఉండేటప్పటికి సో నెగ్లెక్ట్ చేయదు. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, దే ఆర్ 2 types of retainers. One is fixed retainer and another is movable retainers. This is the movable retainer. So మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, మనం ఫుడ్ టైంలో తీసేయచ్చు. దీస్ ఆర్ ఫిక్స్డ్ అంటే మన టీత్ బ్యాక్ సైడ్ వీటిని ఫిక్స్ చేసేస్తారు. సో వీ కాంట్ రిమూవ్ దెమ్. అవి ఏమైనా బ్రేక్ అయినా కానీ మనకి తెలియదు. సో ఐ డోంట్ ప్రిఫర్ ఫిక్స్డ్ రిటైనర్స్ బికాజ్ అవి మనకి లోపల విరిగిపోయినా ఇబ్బందిగా ఉంటుంది, తెలియదు, అండ్ బ్రష్ టైంలో కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో మూవబుల్ రిటైనర్స్ అనేవి చాలా బెటర్. బట్ ఆ మూవబుల్ రిటైనర్స్ అనేవి మనకి పైకి కనిపిస్తాయి చిన్న వైర్ లాగా, అండ్ నాన్ మూవబుల్ ఫిక్స్డ్ అనేవి మనకు కనిపించవు. బట్ మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంత కష్టపడిన తర్వాత ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ స్టేజ్లో కాంప్రమైజ్ అవ్వకపోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ దెన్ కమెంట్స్లో చాలామంది డౌట్ ఏంటంటే, అంటే రిటైనర్స్ ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి. సో రిటైనర్స్ అనేవి అకార్డింగ్ టు యువర్ డాక్టర్ సజెషన్, సమ్ వన్ విల్ సజెస్ట్ ఫర్ 6 months అండ్ సమ్ వన్ విల్ సజెస్ట్ ఫర్ 7-8 months ఆల్సో. అంటే మీ అలైన్మెంట్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. నేనైతే 6 months తీసుకున్నాను. సో అండ్ దెన్ కమింగ్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ రిటైనర్స్, ఈ రిటైనర్స్ని నార్మల్గా మనం బ్రష్ చేసినట్లే వీటికి కూడా బ్రష్ చేయించాలన్నమాట. మన అమ్మమ్మలకి తాతయ్యలకి ఉంటాయి కదా టీత్, అలాగా వీటిని కూడా మనం అలాగే చూసుకోవాలి. అండ్ దెన్ ఫుడ్ టేకింగ్ టైంలో వీటిని తీసేయచ్చు, అప్పుడు తప్ప మన మిగతా టైంలో అసలు తీయకండి మ్యాక్సిమం. సో స్టోరేజ్ విషయానికి వస్తే, వీటిని మనం వాటర్ ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఏదైతే మనం ఫుడ్ తినేటప్పుడు మనం తీస్తాం కదా అది. ఇంకేమన్నా మీ డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.